హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సున్నరేన్ క్రియేషన్స్. ఇంతకు ముందు నేను కేక్ వీడియో చేశాను కదండి, రెడ్ వెల్వెట్ కేక్. సో ఆ కేక్లో మనం విప్పింగ్ క్రీమ్తో పాటు క్రీమ్ చీజ్ కూడా యూస్ చేసాం. సో క్రీమ్ చీజ్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కేక్. సో అది ఎలా ఇంట్లో చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తున్నాను. సో దానికోసం ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలుని ఇలా పొంగ తీసుకోవాలి. పాలు కాచిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్లో 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి పాలల్లో వేస్తున్నాను, పాలు పొంగు వచ్చిన తర్వాత. సో ఇలా వేయడం వల్ల పాలు విరుగుతాయండి. ఇలా విరిగిన పాలుని మనం వడకట్టుకోవాలి. జనరల్గా మనం పన్నీర్ చేసుకోవడానికి ఎలా అయితే యూస్ చేస్తామో వెనిగర్ని వేసుకుని, లేదు వెనిగర్ లేదు అవైలబిలిటీగా లేదు అనుకుంటే లెమన్ యూజ్ చేయొచ్చు. కాకపోతే క్రీమ్ చీజ్ తయారు చేసేటప్పుడు లెమన్ యూజ్ చేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని మోస్ట్లీ వెనిగర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోలో చూస్తున్నట్లుగా చక్కగా పాలు విరిగిన తర్వాత ఇప్పుడు మనం వీటిని వడకట్టుకోవాలి. సో వడకట్టుకుంటున్నానండి. చక్కగా వడకట్టుకున్న తర్వాత దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ మనం బ్లెండ్ చేసుకోవాలి. నేనైతే ఈ బ్రాండ్ యూస్ చేస్తున్నాను. మీకు అవైలబిలిటీలో ఉన్న బ్రాండ్ని యూస్ చేసుకోవచ్చు. 1 కప్ తీసుకున్నానండి విప్పింగ్ క్రీమ్, నేను యూస్ చేసిన పాలని. సో 1/2 లీటర్ పాలకి 1/2 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్న తర్వాత సో బ్లెండర్తో చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపే బ్లెండ్ చేసుకోవాలండి స్మూత్గా ఫామ్ అయ్యేంత వరకు. సో వీడియోలో చూస్తున్నట్లుగా చక్కగా స్మూత్గా ఫామ్ అవుతుంది కదా. సో ఈ లోపల నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్లెండ్ చేస్తున్నానండి బ్లెండర్తో. సో ఇలా స్మూత్గా బ్లెండ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా పన్నీర్ని. సో ఆ పన్నీర్ నేను ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా స్మూత్గా పేస్ట్లాగా చేసుకోవాలి. సో ఇలా స్మూత్గా చేసుకున్న దానిని మనం ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని క్రీమ్ చీజ్లోకి వేస్తున్నానండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ ఉన్న పైపింగ్ బ్యాగ్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా కేక్ని మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు మిడిల్లో అంటే లేయర్స్ లేయర్స్గా చేసేటప్పుడు మిడిల్లో యూస్ చేసినా ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీరు కేక్ చేసేటప్పుడు విప్పింగ్ క్రీమ్తో పాటు క్రీమ్ చీజ్ని కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.